Hello everyone, Andhra Kinama Sumanjali. Happy morning and greetings to you all from our exclusive English and educational updates. At the outset, we would like to greet all the D uh, DSC future teachers and the present TET applicants for your successful efforts in the completed sessions. So, dear students, we would like to explore the completed session series with special reference to english subject topics so in this video we will be showing october 4th morning session completed papers with explanatory analysis so dear students please go to our exclusive english and education update channel go to apcvs english lessons for your future dsc preparation purpose as you all know that in our uploaded model paper discussions most of the question paper pattern remains the same and some of the bits have appeared as it is so please do watch all the previously uploaded videos for your benefit and good access of the english content now let us go to october 4th exact ap tet question paper which appeared on your computer screen now we will be as our official ap website ap tet website provided the model question paper with the relevant key now i would like to explain the answers so number 1 in the paper in the question paper order 61 the newspapers proclaimed his work యాజ్ ఎ సైంటిఫిక్ రెవల్యూషన్ సో ద అండర్లైన్డ్ వర్డ్ హియర్ ఈస్ మీకు ఈ ప్రశ్నలో అండర్లైన్ చేసిన వర్డ్ ఒక్యాబులరీ రిలేటెడ్గా వచ్చినది సో దీనికి పదం తెలిసిందా లేదనేది పక్కన పెడితే ఈ యొక్క అండర్లైన్ వర్డ్కి నియరెస్ట్ మీనింగ్ ఏదనేది మనము గేస్ ఎగలగాలి సో దోస్ ఊఆర్ గుడ్ అట్ వక్యాబులరీ కెన్ ఈజిలీ పిక్ ద ఆన్సర్ దోస్ ఊఆర్ నాట్ గుడ్ అట్ ఒక్యాబులరీ పవర్ దెన్ దే హ్యావ్ టు ఇన్ఫర్ ఆర్ గ్యాస్ ఆర్ యాంటిసిపేట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ కాంటెక్స్ట్ సో ఇక్కడ న్యూస్ పేపర్స్ సైంటిఫిక్ రెవల్యూషన్గా ఒక శాస్త్రీయ రెవల్యూషన్గా వర్ణించారనమాట సో వర్ణించడం అంటే ఇక్కడ ఆల్మోస్ట్ డిక్లరేషన్ న్యూస్ పేపర్ మీన్స్ రిపోర్టింగ్ అండ్ పబ్లిషింగ్ సో ప్రొక్లైమ్ అనే సో న్యూస్ పేపర్ వుడ్ నెవర్ విస్పర్ వుడ్ నెవర్ హి హైడ్ అంటే హిడ్ చేయదు అంటే దాచదు మంబుల్డ్ మంబ్లింగ్ ఓవర్ సో ఇదంతా మనకి ఇర్రెలవెంట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రొక్లైమ్డ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డిక్లైర్డ్ సో ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ప్రొక్లైమ్డ్ మీన్స్ డిక్లైర్డ్ హియర్ సో మిగతా హైడ్ మీన్స్ ఫాస్ట్ ఫార్మ్ ఆఫ్ హైడ్ హిడ్ కానీ మంబుళ్ళు కానీ విసిపడి అనేది ఇక్కడ కాంటెక్స్ట్కి రిలవెంట్ కాదు సో ఈ విధంగా మీరు ఎక్కువ హిందూ వొకాబులరీ పేపర్ హిందూ న్యూస్ పేపర్ ఐటమ్స్ హెడ్లైన్ చూసినప్పుడు ఇలాంటి డిస్కషన్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి సో ప్లీజ్ డూ ఫాలో అవర్ వీడియోస్ ఫర్ వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో నెక్స్ట్ వన్ ఐ జస్ట్ గాట్ టు వర్క్ ఆఫ్టర్న్ సో ఆఫన్ అనొచ్చు ఆఫ్టర్న్ అనొచ్చు రెండు బ్రిటిష్ వెరైటీ అమెరికన్ వెరైటీ హార్డర్ దాన్ క్లాసికల్ మ్యూజిషియన్స్ సో మనకి ఎక్కువ వర్డ్ పవర్ అంటే ఒకాబులరీ నాలెడ్జ్ సంబంధించే క్వశ్చన్స్ అపియర్ అవుతున్నాయి సో రిమైనింగ్ ట్రెడ్ సెషన్స్కి సో జాగ్రత్తగా గమనించుకోండి మీకు సినిమానిమ్స్ యాంటోనిమ్స్ వొకాబులరీ సెంటెన్స్ లెవెల్ ఇంప్లికేషన్ మీనింగ్ ఇలాంటి డిస్కషన్ ఏరియాస్ని బాగా ఫోకస్ చేయండి ఎంత సేఫ్ చదివామని కాదు ఎంత బాగా చదివామనేది చాలా ఇంపార్టెంట్ సో క్లాసికల్కి ఇక్కడ మనకి తెలుసు మోడ్రన్ అనేది రైట్ ఆన్సర్ సో మాన్యువల్ కాదు ప్రొఫెషనల్ కాదు క్వాలిటీ కాదు ఇక్కడ అడిగింది మనకి యాంటోనియం సో క్లాసికల్ పోయిట్స్ క్లాసికల్ రైటర్స్ ఉన్నారు క్లాసికల్ మ్యూజిషియన్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ మనము ఓల్డ్ అండ్ దే ఆర్ వెరీ ట్రెడిషనల్ అండ్ క్లాసికల్ అనగా మనం వర్ణిస్తాం అనమాట అంతే కానీ వాటిని మాన్యువల్గా ప్రొఫెషనల్గా క్వాలిటీ కాదు ఇక్కడ యాంటోనిమ్ అడిగారు సో యాంటోనియం ఆఫ్ క్లాసికల్ ఈజ్ మోడ్రన్ ద టీమ్ It's very easy. Progressi a hint word present It should be in the present progressive tense or present continuous tense. The team is making a lot of progress at present. The next one. Identify the correct suffix to describe state or quality in the word darkness. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు డార్క్నెస్ ఆల్రెడీ ఇచ్చారు కదా మరి డార్క్నెస్కి ఇంకొక సఫిక్స్ ఈఆర్ యాడ్ చేస్తే డార్కర్ అవుతుంది కదా అది కంప్యారిటివ్ సెన్స్లో వాడతాం నాన్న కాబట్టి ఇక్కడ మనకి స్టేట్ అండ్ క్వాలిటీ క్వాలిటీని స్టేట్ని రెఫర్ చేస్తూ నౌన్గా మనం రెఫర్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా డార్క్నెస్సే వస్తుంది సో డార్క్నెస్లో ఉన్న సఫిక్స్ ఎన్ఈస్ఎస్ సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ షీ డిసైడెడ్ టు లెట్ హర్ హెయిర్ డౌన్ అట్ ద పార్టీ ఆఫ్టర్ ఎ స్ట్రెస్ఫుల్ వీక్ అట్ వర్క్ సో ఇక్కడ హెయిర్ డౌన్ లెట్ హర్ ఇదంతా మనము ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఫ్రేజుల వర్బుల కాంటెక్స్లో మనము లిటర్గా తీసుకోకూడదు దీన్ని ఒక సెన్స్గా ఒక ఆఫ్టర్ టైర్ఫుల్ ఆర్ స్ట్రెస్ఫుల్ వీక్ తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మనం డీకోర్డ్ చేయాలి ఇక్కడ హెయిర్ స్టైల్ సంబంధించి కాదు స్పెషల్ ఈవెంట్కి బాగా నెత్తిని దువ్వుకోవడము మేకప్ చేసుకోవడం కాదు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ టు బీ సీరియస్ సో ఇక్కడ మనకి రెండవది మూడవది కొంచెం డిస్ట్రాక్టర్గా రెండవది డిస్ట్రాక్టర్గా అనిపిస్తుంది బట్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ డోంట్ లెట్

చూస్ ద డెఫినేషన్ ఆఫ్ హోల్డ్ ఆన్ చూడండి మళ్ళీ ఒకాబులరీ వర్డే పైది వొక్యాబులరీనే సో మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ రిలేటెడ్ టు వర్డ్ పవర్ అండ్ వొక్యాబులరీ నాలెడ్జ్ సో హోల్డ్ ఆన్ మనకి బస్సులో కండక్టర్ ఓల్డ్ ఆన్ ఓల్డ్ ఆన్ అంటుంటాడు యాక్చువల్గా ఇది హోల్డ్ ఆన్ మీన్స్ వెయిట్ సో టు రిలీజ్ టు డ్రాప్ టు స్టార్ట్ అనేది ఇ హియర్ టు వెయిట్ ఈస్ ద రైట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సో రైమ్కి డిక్షనరీలో వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఆర్ అండ్ ఎస్ వచ్చినప్పుడు ఈజీ బిట్వీన్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఆర్ అండ్ ఎస్ అనేది ఈజీలీ గెసబుల్ ఆన్సర్ చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ కామాస్ టు సెట్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీ అందరు తెలుసు మనము సెషన్ వన్ మోడల్ పేపర్ వీడియోలో ఎగ్జాక్ట్గా మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ అమెరికా ఈజ్ కమింగ్ టుమారో అని చెప్పాము దాన్ని కొంచెం మాడిఫై చేసి మై సిస్టర్ హూ లివ్స్ ఇన్ బోస్టన్ ఈజ్ కమ్మింగ్ టు విజిట్ వచ్చాడు సో మన మోడల్ పేపర్స్లో ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం వీఆర్ హ్యాపీ టు షేర్ విత్ యూ దిస్ ప్లీజ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ సక్సెస్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇన్ అవర్ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ అప్డేట్ ఛానల్ సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఇది డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రెడియో క్లాస్ చెప్పుకున్నప్పుడు నాన్ డిఫైనింగ్లో నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్కి వాడడానికి మనము వి సపరేట్ అని కామాతో సపరేట్ చేస్తామని చెప్పి కరెక్ట్గా సపరేట్ చేసిన అంశం ఇక్కడ మై సిస్టర్ హూ లివ్స్ ఇన్ బోస్టన్ ఈజ్ కమింగ్ టు విజిట్ సో నాకు సిస్టర్స్ ఇంకా ఎంతోమంది ఉండొచ్చు ఎవరైతే బోస్టన్లో ఉంటున్నారో ఆమె మాత్రమే రేపు వస్తూ ఉంది విజిట్ చేస్తూ ఉంది అని చెప్పడానికి మనం ఇక్కడ నాన్ ఎసెన్షియల్ నాన్ రెస్ట్రిక్టెడ్ రిలేటివ్ క్లాజ్ అనుకుంటాం దీన్నే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనగా చెప్పుకుంటాం నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ టు ప్లే వర్షం వచ్చినప్పటికీ వాళ్ళు బయటికి వెళ్ళారు సో ఇది సింపుల్ సెంటెన్స్గా కన్వర్ట్ ద సింపుల్ సెంటెన్స్ టే కాంపౌండ్ సెంటెన్స్ సో మనకి ఆల్రెడీ సింపుల్ సెంటెన్స్ ఫామ్లో ఉంది కాబట్టి మనకి డెస్ఫైడ్ ద రెయిన్ ద చిల్డ్రన్ స్టేట్ అట్ హోమ్ అనేది రాదు ఒకటి ఆప్షన్ ఎలిమినేటెడ్ మిగతా చూద్దాం The rain didn't stop the children from going out to play. So this uh, doesn't sound natural for uh, the uh, compound sentence. In the it did not have any kind of uh, coordinating conjunction. The rain was heavy since the children went out to play. so it's a meaningful guy does not have any kind of sense. So, but uh, don't get confused with the word since there was rain but the children went out to play. ఆ వర్షం వచ్చినప్పటికీ వాళ్ళు అయితే వాళ్ళు బయటికి వెళ్ళారు ఆడుకుండేకి కాబట్టి ఇక్కడ మనకి బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజక్షన్ విచ్ విల్ కంబైన్ టూ మెయిన్ క్లాజెస్ అని చెప్పుకున్నాం సో కాంప్లెక్స్ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ వీటన్ని మనం డిస్కస్ చేసుకున్నాం కోచింగ్లో కూడా దీన్ని బాగా డిస్క్రైబ్ చేసాం నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ మనకి గ్రమాటికల్గా వ్యాకరణ దోషం లేని వాక్యం ఏంటంటే ద డాగ్ లాస్ట్ ఇట్స్ బోర్న్ ఇక్కడ డాగ్ తన యొక్క బోనుని పోగొట్టుకుంది ద డాగ్ లాస్ట్ హిమ్ సెల్ఫ్ కాదు ద డాగ్ లాస్ట్ హర్ సెల్ఫ్ ఇక్కడ మనకి రిఫ్లెక్సివ్ అంఫర్ ఎంఫర్టిక్ ప్రనౌన్ గురించి చెప్పుకున్నప్పుడు మనము ఈ సెంటెన్స్ ప్యాటర్న్ చూసాము బట్ ఇక్కడ సింపుల్ సెంటెన్స్ ద లాగ్ ద డాగ్ లాస్ట్ ఇట్స్ బోన్ అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్ చూజ్ అ సెంటెన్స్ ద డిస్క్రైబ్స్ ఎ సీన్ సో ఒక ఇమేజరీ మీ మైండ్లో ఒక సీన్ క్రియేట్ చేయాలి ఐ ఫీల్ టాయ్ టుడే ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ ఇమేజరీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సెన్సరీ పర్సెప్షన్ కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ఈజ్ ప్యూర్ సింపుల్ స్టేట్మెంట్ విత్ డెంట్ ఇన్వోక్ ఆర్ ఎవోక్ ఆర్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ ఇన్ యువర్ మైండ్ ద గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లూమింగ్ ఫ్లవర్స్ ఎగ్జాక్ట్లీ వెంటనే మీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఒక పూల తోట ఉద్యానవనంలోకి వెళ్ళిపోయింది అక్కడ పూలు వికసిస్తున్నట్టుగా ఇది సెన్సరీ ఇమేజ్ సెన్సరీ పర్సెప్షన్ విచ్ విల్ క్రియేట్ ఎ సీన్ ఇన్ ఏ మూవీ ఆర్ ఇన్ ఎ స్కిట్ ఆర్ ఇన్ ఏ డ్రామా ఆర్ ఇన్ అన్ ఎన్ యాక్ట్మెంట్ వావ్ దట్స్ ఇమేజింగ్ ఇట్స్ మియర్లీ అ ప్రైజింగ్ స్టేట్మెంట్ హ్యావింగ్ అన్ ఎక్స్క్లమేటరీ పర్సెప్షన్ ఇన్ ద సెంటెన్స్ నెక్స్ట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఇలాంటి నేను చెప్పాము మీకు ట్రావెల్డ్ అని అకామడేషన్ అని అసిమిలేషన్ అని తర్వాత అకేజన్ ఇలాంటి వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము సో అందులో ఆమ్లెట్ కూడా చెప్పాము వ్యాక్యూమ్ కూడా చెప్పాము సో వ్యాక్యూమ్ ఎగ్జాక్ట్గా వచ్చింది సో ఇందులో డబల్ యు విఏసి యూ యూఎం ఇది రైట్ ఆన్సర్ సో మీకు డబల్ సి అనేది కూడా కాదు హీ సెడ్ హీ నీడెడ్ టు గో ఇది వెరీ ఇండైరెక్ట్ మనకి చెప్పాల్సిన అవసరం లేదు ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఇన్విజ్ ఇన్విజిబిలిటీ క్లోక్ ఐ కుడ్ డిజపియర్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ సో మీకు ప్రీవియస్ దానికి ఇంకా రూల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం టేకింగ్ టైం కన్జ్యూమింగ్ కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ద అనాలసిస్ సో ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఇన్విజ్ ఇన్విజిబిలిటీ క్లోక్ ఐ కుడ్ డిజపియర్ సో మనకు తెలుసు జీరో కండిషనల్ అంటే ఇఫ్ ఆక్సిజన్ రియాక్ట్స్ అని మనకు తెలుసు కొన్ని కెమికల్ ఈక్వేషన్స్ యాజ్ ఇట్ ఈస్గా హివ్ హైడ్రోజన్ హెచ్ టు ఓ హివ్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ హెచ్ టు ఓ ఆర్ వాటర్ సో రెండు మనకి జీరో కండిషన్ చెప్పుకుంటాము ఇఫ్ యూ కమ్ దేర్ ఐ విల్ జాయిన్ యూ ఫస్ట్ కండిషనల్ సెకండ్ కండిషనల్ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ ఇమ్మీడియట్లీ గో టు హైదరాబాద్ ఇది మనకి కండిషన్లో వస్తుంది ఇదే కండిషన్లో ఇఫ్ ఐ హ్యాడ్ అండ్ ఇన్విజబుల్ ఇన్విజిబిలిటీ క్లోక్ ఐ కుడ్ డిజపియర్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ ఇది మనకి సెకండ్ కండిషన్గా పేర్కొనవచ్చు సో ఇవి మనం ఇఫ్ కండిషన్ క్లాస్లో ఫస్ట్ టైపు సెకండ్ టైపు థర్డ్ టైపు జీరో టైప్ అనేది వాటర్ బాయిల్స్ అనేది మనకు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి స్టేట్మెంట్స్ రెండు సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంటే జీరో కండిషనర్లు ఒకటి సింపుల్ ప్రజెంటెన్స్ ఫ్యూచర్ సింప్లో ఉంటే ఫస్ట్ కండిషనర్లు తర్వాత పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉంటే సెకండ్ కండిషనర్లు తర్వాత పాస్ట్ ఇమాజినరీ హైపోతెటికల్లో ఉంటే థర్డ్ కండిషనల్ హ్యాడ్ ఐ బీన్ ఇన్ యువర్ ప్లేస్ హ్యాడ్ ఐ బీన్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడ్ హ్యావ్ నాట్ అపియర్డ్ అనేది వస్తుందన్నమాట సో ఇది థర్డ్ కండిషనల్ కాబట్టి ఇక్కడ మనకి రెండో కండిషన్ సరిపోతుంది ఇఫ్ ఐ హ్యాడ్ యాన్ ఇన్జి ఇన్విజిబులిటీ క్లోక్ ఐ కుడ్ డిజపియర్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ సో దీన్ని మనము థర్డ్ కండిషన్గా మారిస్తే హ్యాడ్ ఐ హ్యాడ్ యాన్ ఇన్విజిబిలిటీ క్లోక్ ఐ కుడ్ హ్యావ్ డిజపియర్డ్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టూ అనేది మనకి థర్డ్ కండిషన్గా చెప్పుకోవచ్చు సారీ నెక్స్ట్ వన్ ద టర్మ్ ఫర్ ద కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్ ఈజ్ కాల్డ్ సో ఇక్కడ మనకి ఇక్సారిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వైఫ్ అనేది ప్యాట్రిసైడ్ అంటే ఇక్కడ ఫాదర్ని ప్యారిసైడ్ అంటే పేరెంట్స్ని రెజిసైడ్ అంటే కింగ్ని ప్యారిసైడ్ అంటే పేరెంట్స్ని ఈ విధంగా మనకి అదే హస్బెండ్ని క్లిక్ కిల్ చేస్తే మార్టీసీ సైడ్ అంటాం మార్టీ సో ఇక్కడ మ్యాట్రిస్ సైడ్ అంటే మదరు మార్టీసీ సైడ్ అంటే ఇక్కడ హస్బెండ్ సో ఇక్కడ వైఫ్కి డిఫరెంట్గా ఉంది దీనికి మీరు అందుకే యూ వైఫ్ ఈజ్ యూనిక్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ అన్నీ మనకు క్లూస్ ఉంటాయి ఇక్కడ ప్యాట్రీ అంటే పెటర్నల్ సో ఇక్కడ ఫాదర్ ప్యారిసైడ్ పేరెంట్స్ ఇక్కడ మనకు క్లూ ఉంది సైడ్ క్లూ ఉంది రెజీమ్ పాలన పాలన చేసేవాడు కింగ్ బట్ ఇడ ఏమీ లేదన్నమాట

ప్లీజ్ టర్న్ ఆన్ ద లైట్స్ ఇంపరేటివ్ వావ్ దట్స్ అమేజింగ్ ఈజ్ అన్ ఎక్స్ప్లెనేటరీ సెంటెన్స్ షీ కంప్లీటెడ్ హర్ థీస్ అహెడ్ ఆఫ్ టైం ముందుగానే కంప్లీట్ చేసింది సో ఇది మనం మోడల్ పేపర్స్లో కాన్సిక్వెంట్లీ అని చెప్పాము ఈ కాన్సిక్వెంట్లీ అనే పదానికి బదులు వాడు యాస్ ఎ రిజల్ట్ ఇచ్చి వాడాడు సో ఎగ్జాక్ట్గా మీకు ఆ మీనింగ్ సెన్స్ అనేది క్యారీ ఫర్డ్ అవుతుంది సో యాజ్ అ రిజల్ట్ షీ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ హర్ వెకేషన్ సో చాలామంది పిల్లలకి మనం దసరా హాలిడేస్లో హోంవర్క్ ఇస్తాము వాళ్ళు విత్ ఇన్ టైంలో అహెడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ దేర్ దసరా వెకేషన్ అని చెప్పవచ్చు కాబట్టి ఎట్ అంటే ఇంకనూ డెస్ అయినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఈ మూడు ఇరవెంట్ నెక్స్ట్ సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ వెట్ వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కామన్ నౌన్ ఇది మనము ఆర్టికల్ చెప్పుకున్నప్పుడు ఒక రూల్గా ఫ్రేమ్ చేశాము ఏ ప్రాపర్ నౌన్ అయితే కామన్ నౌన్గా వాడతామో అప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ది వస్తుంది సో ద లయన్ ఈజ్ ఫెరోషియస్ అస్ వెరీ స్టే నాచురల్ స్టేట్మెంట్ లయన్ ద గంగాస్ ప్రాపర్ నౌన్ ద గోట్ వాజ్ ఆల్ స్కిన్ అండ్ బోన్స్ సో ఇది మనకు సంబంధించి కాళిదాస అనే ఒక ప్రాపర్ నౌని కామన్ నౌన్గా చేసినప్పుడు షేక్స్పియర్ ఆఫ్ ఇండియా కామన్గా వర్ణించినప్పుడు ఫోర్త్ ఈస్ ద రైట్ ఆన్సర్ వెన్ సారీ వీ డాష్ గో టు ద కన్సర్ట్ ఇఫ్ యూ గెట్ ద టికెట్స్ సో ఇది మనకి ఫస్ట్ కండిషన్ ఇఫ్ యూ గెట్ ద టికెట్స్ వి డాష్ గో టు ద కన్సెప్ట్ ఫస్ట్ కండిషనల్లో మన అయితే మనకి మస్టా షుడ్డా కెన్నా కుడ్డ అనేది ఇక్కడ మోడల్ వర్బ్ సో దీని యొక్క ఫంక్షనాలిటీ అంటే వాట్ వాట్ ఫం వాట్ లాంగ్వేజ్ ఫంక్షన్ డజ్ ఇట్ క్యారీ సో మస్ట్ అనేది తెలుసు మీకు ఇది కంపల్షన్ ఆబ్లిగేషన్ షుడ్ కూడా ఆబ్లిగేషన్ కెన్ అనేది మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ గోయింగ్ దేర్ అండ్ హ్యావింగ్ ద పాజిబిలిటీ అండ్ ద ప్రాబబిలిటీ అండ్ డెఫినెట్లీ అనేది కూడా మనం చెప్పవచ్చు సో కుడ్ అనేది పాస్ అనమాట కాబట్టి ఇక్కడ ఏది ఫిట్ చేస్తే ఇట్ సౌండ్స్ న్యాచురల్ ఇఫ్ వీ గెట్ ద టికెట్స్ డెఫినెట్గా మనకి వెళ్ళగలిగే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఎబిలిటీని తెలుపుతూ ఉంది డెఫినెట్లా బై హ్యావింగ్ టికెట్స్ అట్ అన్ అవర్ హ్యాండ్ ఇన్ అవర్ హ్యాండ్స్ వీ కెన్ డెఫినెట్లీ గో అనే సెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది మస్ట్ అనేది వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు సారీ మస్ట్ అంటే కంపల్సరీగా వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ టికెట్స్ అనేది ఉంటే కన్సర్ట్కి వెళ్ళగలము అనేది వెళ్ళగలము అని చెప్పడానికి మనం సెన్స్ని క్యా వీ షుడ్ అనేది కూడా అంత కంప్ అప్లికేషన్ కాదు కుడ్ అనేది అసలు కాదు కాబట్టి కెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ ఆఫ్ ద సెంటెన్సెస్ కంటైన్స్ అన్ ఎర్రర్ ఇన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సో ఇది కంపల్సరీగా అడిగే బిట్ అని చెప్పాము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఏదో రకంగా క్వశ్చన్ అడుగుతాడు సో ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ మూడు వాక్యాలు కరెక్ట్గా ఉన్నాయి ఈచ్ స్టూడెంట్ మస్ట్ ఎవ్రీ వన్ నీడ్స్ సమ్ వన్ ఫర్ గాట్ బట్ నెయిదర్ ఆఫ్ ద ఆన్సర్ ఇక్కడ ఆన్సర్స్ కాదు ఆన్సర్ నెయిదర్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్ సో కాబట్టి ఇది ఫోర్త్ వన్ అనేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఎర్రర్ ఉందనమాట అంటే దోషం ఉంది నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అండ్ ఇంటర్జెక్షన్ కరెక్ట్లీ సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పుకున్నాం ఒక స్టోరీ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇక్కడ మనకి ఇక్కడ పంక్చుయేషన్ మార్క్ ఇంటర్జక్షన్కి కో రిలేషన్ చెప్పుకున్నట్టుగా ఓ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఇనేది మనకి ఎక్స్ప్లమేటరీ సెంటెన్స్లో ఇంటర్జక్షన్ కరెక్ట్గా వాడడం బ్రేవోకి లేదు ఇక్కడ అసలు థర్డ్ వన్ అనేది ఎక్స్ప్లమేటరీ సెంటెన్సే కాదు ఈక్స్ ఇడ ఎక్స్ప్లమేటరీ మార్కు లేదు కాబట్టి రెండవది రైట్ ఆన్సర్ ఇంక్లూడింగ్ ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఏ నోటీస్ హెల్ప్స్ రెసిపియన్స్ అండర్స్టాండ్ ద టైమింగ్ అండ్ రిలవెన్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సో ఒక ప్రకటన ఒక నోటీస్ కల్పించినప్పుడు మనకి డేట్ ఎప్పుడు ప్రచురిస్తున్నాము దాంట్లో సమాచారం అనేది ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కాదు లోగో కాదు రెసిపియెంట్స్ గ్రహీతలు లేదా అవార్డ్ గ్రహీతలు కాదు ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిటీ ఫోర్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్పీచ్ ద సెక్షన్ వేర్ యూ ఇంట్రడ్యూస్ ద టాపిక్ అండ్ అవుట్లైన్ వాట్ యు విల్ కవర్ ఈజ్ కాల్డ్ సో మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్ సమ్ స్టోరీస్ సో ఆల్ ఆఫ్ యూ లిసన్ టు మీ కేర్ఫుల్లీ అని నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి ఒక స్పీచ్ ఇస్తున్నాను దాంట్లో స్టోరీ ప్లస్ ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాను సో ఇది కన్క్లూజనా ఇంట్రడక్షనా ట్రాన్సిషన్ అనేది సో బాడీ కూడా కాదు ఇట్ ఈజ్ యాన్ ఇంట్రడక్షన్ సో ట్రాన్సిషన్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ దెన్ లాస్ట్లీ ఫస్ట్లీ సెకండ్లీ థర్డ్లీ అండ్ లాస్ట్లీ ఇట్లా ఒక మూమెంట్ని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చెప్పడానికి ట్రాన్సిషన్ అనుకుంటాం బట్ ఇక్కడ మనకి ఇంట్రొడక్షన్ సరిపోతుంది నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ని ఆయన పెంచేయాలి సో మీ అందరూ తెలుసు ఇక్కడ షీ మే కంప్లీట్ హర్ హోంవర్క్ ఆమె కంప్లీట్ హోంవర్క్ కంప్లీట్ చే చేస్తుందేమో అని ఒక డౌట్ఫుల్నెస్ దేల్ అరైవ్ అట్ ఎయిట్ పిఎం వాళ్ళు ఎయిట్ పిఎంకి వస్తారు హీ వాజ్ రీడింగ్ ఎ బుక్ ఆమె బుక్ చదువుతూ ఉండేది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది ఐఎమ్ గోయింగ్ టు ద స్టోర్ అంటే ఇది ప్రజెంట్ కావచ్చు ఫ్యూచర్ కావచ్చు కాబట్టి ఇది ఫాస్ట్ లింక్ వచ్చేది థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఐడెంటిఫై ద వర్బ్ టెన్స్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ సో ఇక్కడ మనకెంత తెలుసు సిన్స్ ఫార్ ఉపయోగించాము దీన్ని డైరెక్ట్గా వాకే వాడే ఇచ్చి ఇది ఏ టెన్స్లో ఉంటుందని చెప్పేసి అని చెప్పుకున్నాడు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇక్కడ మనకి హ్యాస్ బీన్ అనేది హెల్పింగ్ క్లూ అనమాట నెక్స్ట్ ద కుక్ ద బుక్ ద బుక్ కమ్స్ టుగెదర్ విత్ ఏ స్టడీ గైడ్ సో అలాంగ్ విత్ అన్నప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ కాదు ఇన్ రికార్డ్ కాదు ఇన్ఛార్జ్ ఆఫ్ కాదు సో వెరీ ఈజీ టు ఆన్సర్ దిస్ దే ఆర్ అప్ అగెయిన్స్ట్ ఏ టైట్ డెడ్ డెడ్ లైన్ సో వాళ్ళ వాళ్ళు చాలా దాంట్లో నిమగ్నమై ఉన్నారు అప్ అంటే ప్రోగ్రెస్లో వర్క్ చేస్తూ ఉండడం సో అప్ టు అంటే ఇక్కడ వరకు ఓయింగ్ టు కారణం చేత ఇన్ కేస్ ఆఫ్ ఏదో ఎమర్జెన్సీ అయిన కాబట్టి ఇక్కడ అప్ అగైన్స్ట్ ఎట్ హై ప్రాజెక్ట్స్ వేస్తున్నారు వాళ్ళు నైట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు ఆ డెడ్ లైన్ రీచ్ అవ్వడం కోసం టార్గెట్ ఉంది కాబట్టి కాబట్టి మూడు అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ మీది ఈజీ చాలామంది ఇది అసలు ఇంకా ఇదిగినా రాంగ్ అయితే కి సో దేవ్ కాంట్ ఈవెన్ క్వాలిఫై ద టెట్ ఎగ్జామ్ సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఐడెంటిఫై ద ప్రైమరీ డ్రైవర్ ఫర్ రూరల్ అర్బన్ మైగ్ర మైగ్రేషన్ ఇండియా ఇండియాలో ఈ వలస రూరల్ ఎందుకు ప్రైమరీ డ్రైవర్గా ఉందంటే ప్రైమరీ కాజ్ ఇక్కడ బెటర్ జాబ్ ఆపర్చునిటీసా ఇంప్రూవ్డ్ రూరల్ కండిషన్స్ అనేది మన డైరెక్ట్గా లిఫ్టింగ్ రీడింగ్ బియాండ్ ద లైన్స్ కాదు జస్ట్ బిట్వీన్ ద లైన్స్ నెక్స్ట్ రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఆఫన్ రిజల్ట్స్ ఇన్ డ్యాష్ ఓవర్ క్రౌడెడ్ సిటీస్ ఇది కూడా మనకి డైరెక్ట్ బిట్ సో డియర్ స్టూడెంట్స్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ రిమైనింగ్ సెషన్స్ ఐ విల్ అప్లోడ్ ద రిమైనింగ్ సిరీస్ Remaining sessions soon. Please do subscribe and encourage. Go to our English and Education Update channel and please do subscribe and encourage for more educational and enriching contents. Jai Hind.